ముఖ్యంగా ఇప్పుడు మేము మాట్లాడే సబ్జెక్టు విద్యకు సంబంధించింది. అంటే గత కొన్ని రోజులుగా ట్రాన్స్ఫర్స్ నడుస్తున్నాయి, మంచి విషయమే. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అంటే ఇప్పుడు నేనున్న షాద్నగర్ పరిధిలో చౌదరుగూడ మండలంలో దాదాపుగా 54 మంది టీచర్స్ బదిలీపైన వెళ్ళారు, కానీ రిటర్న్లో మాత్రం కేవలం 7 మంది మాత్రమే వచ్చారు. ఒక ముట్పూర్ హై స్కూల్ అనే దాంట్లో 15 మంది పోతే 4 వచ్చారు. పెదేలిగిచ్చల అనే విలేజ్లో దాదాపుగా 17 మంది పోతే 2 వచ్చారు. మళ్ళీ వీరి భర్తీ ఎట్లా ఫిల్అప్ చేస్తారు? ఎందుకంటే స్కూల్ అనేది మళ్ళీ ఇప్పుడు 2 నెలలు అయిపోతుంది స్టార్ట్ అయ్యి, విద్య ఇంపార్టెంట్ కాబట్టి వాలంటీర్స్ను పెట్టి, అంటే సిబ్బంది కొరత ఉంటే వాలంటీర్స్ను గవర్నమెంటే ఖర్చు పెట్టి చదివిపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదవడానికే భయపడుతురు. అలాంటిది ఇంకా టీచర్స్ లేకపోతే భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. గవర్నమెంట్ స్కూళ్ళకించి పిల్లల్ని తీసేస్తున్నారు, ఇది ప్రైవేట్ను ప్రోత్సహించే విధంగా ఉంది. కాబట్టి దీనిపైన ఏం చర్య తీసుకుంటారో ఒకసారి మినిస్టర్ గారు, సంబంధిత మినిస్టర్ గారు కానీ లేదు ఉప ముఖ్యమంత్రి గారు.